నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు వేముల రంగమ్మ. ఏం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్. నేను ఏ ఊరండి? ఏలూరండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? ఏముందండి, అసలు 4.5 ఏళ్ళ నుంచి వస్తున్నాం కదా, ఎంత వరస్ట్గా ఉందో. అన్ని నిత్యావసర ధరలు పెంచేశాడు, మద్యపానం నిషేధం అన్నాడు, అది ఇంకా పిచ్చి పిచ్చి మందులేయో పెట్టి జగన్ బ్రాండ్ జే బ్రాండ్ అని పెట్టాడు. అవి తాగినోళ్ళు అదే రోగాలు పాలయ్యి చనిపోవడం, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పాలవడం, వీధిని పాలవడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమి లేదు. దానికేమో మద్యపానం పూర్తిగా నిషేధం అనేటప్పటికీ మహిళలు అందరూ నమ్మి తనకే ఓటేశారు. ఇంకా దానివల్ల ఉపయోగం ఏముందండి? ఇంకా జనాలకు వచ్చిన నష్టమే తప్ప. ఇప్పుడు మద్యపానం గురించి చెప్పారు కాబట్టి, మద్యపానం చేసే నేను మా అక్క చెల్లెమ్మల్ని ఓటు అడగడానికి వస్తాను అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏ విధంగా వస్తారంటారు? అసలు ఏ మొహం పెట్టుకొని వస్తాడండి? వస్తే అందరూ మొహం మీద చీకొట్టేలాగా ఉన్నారు మహిళలంతా. అంటే మద్యపానం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, ఇంట్లోకి భర్తలు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు అని చాలా వరకు వినపడుతుంది. దాన్ని మీరు ఏ విధంగా? అవునండి, అది అయితే పూర్తిగా 100% వాస్తవం. అది డబ్బులు ఇలాగ వేస్తున్నాడండి లేడీస్కి, ఏదో ఆసరా డబ్బులు రుణమాఫీ చేయో తాను అంటున్నాడు. అలాగే ఇస్తున్నాడు, ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేస్తో అదే అమ్మఒడి నాన్నబుడ్డి అన్న టైప్లో ఇలాగ ఈ చేత్తో ఇచ్చి ఈ చేస్తో లాక్కుంటున్నాడు. అదేవిధంగా ఒక మహిళ కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి, నిత్యావసర సరుకులు తారాస్థాయికి ఎప్పుడు చూడనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సామాన్యంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతికే పరిస్థితి ఉందంటారా రాష్ట్రంలో? లేదండి, సామాన్యులు బ్రతకాలంటే ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఏదో గవర్నమెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తప్ప ఏదో కొంచెం అలా అటు ఇటుగా బ్రతుకుతున్నారు. డైలీ లేబర్ డైలీ 100-200 తెచ్చుకొని కష్టపడి కూలీనాలు చేసుకునే వాళ్ళు బ్రతకాలంటే ఇదివరకు 100 రూపాయలు తీసుకెళ్తే రోజువారీ సరుకులు వచ్చాయి, నెలవారి సరుకులు 3,000 రూపాయలు 4,000 రూపాయలు వచ్చాయి. అలాంటిది 10,000 రూపాయలు తీసుకెళ్ళినా కూడా సంచి కూడా సగానికి కూడా రావట్లేదు. వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా వెకేషన్కి ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా సరే ఈ ధరల వల్ల అది ఒక 500 మంది పెట్టుకునేది 100 మంది వరకు దిగజారిపోయారు. కొంతమంది అయితే ఫంక్షన్ చేసుకోవడం కూడా మానేశారు. ఈ ధరల వల్ల మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో సరిగ్గా పిల్లలు కూడా తిండి కూడా పెట్టలేకపోతున్నారు. అంటే ఇంకో విషయం అమ్మ, నా అక్క చెల్లెలు నా తల్లులు అంటున్న జగన్మోహన్ రెడ్డి వెంబట మహిళలు ఉన్నారంటారా? అది డబ్బులు వేస్తున్నారు చూడండి, వాళ్ళు ఏదో వేస్తారనుకొని ఆయన భ్రమలో ఉన్నారు. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తున్నాడు, అయ్యేం ఆయన జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి ఇవ్వట్లేదు. అది మనం మా ప్రజల మీద మన అందరి మీద వేసిన ట్యాక్స్ల వల్లే వచ్చే డబ్బులు అయ్యి అవి జనాలు తెలుసుకున్నారు. ఆయనకి ఈ ఎలక్షన్లో బాగా బుద్ధి చెప్పడానికి కూడా మహిళలు అంతా చాలా సిద్ధంగా రెడీగా ఉన్నాం. అదేవిధంగానమ్మా, 3 రాజధానులు అన్నాడు, 1 రాజధాని కూడా లేదు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు 3 రాజులు ఏముందండి? బొంద అమరావతిలో చంద్రబాబు గారు ఉంటే వాటికి మొత్తం రాజధాని పూర్తి అయ్యేది, విదేశాల నుంచి కంపెనీలు తీసుకొచ్చేవారు, అలాగే చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? ఆ నిరుద్యోగులందరికీ చక్కగా ఉద్యోగం కలిగేది, ప్రతి కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉండేవారు, ప్రతి ఇంట్లో కూడా ఉద్యోగం అనేది వచ్చేది. ఇప్పుడు ఒక రాజధాని అనేది లేదు మన మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అనేదే లేదు. ఎవరికైనా చెప్పడానికి కూడా చాలా సిగ్గుసేటుగా ఉంది. అదేవిధంగానమ్మా, రాష్ట్రంలో అంతకుముందులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు బాగుందా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పరిపాలన బాగుందంటారు? చంద్రబాబు గారిదే 100% బాగుందండి. ఆయన అంటే ఒక అవగాహనప్రుడు. ఆయన రాజకీయాలు ఎన్నో చూసి 45 ఏళ్ల చరిత్ర ఆయన రాజకీయ చరిత్ర. అలాంటిది ఎక్కడ ఏది చేయాలో, ఏ కంపెనీ ఎక్కడికి తీసుకురావాలో, ధరలు పెంచితే ఎలా ఉంటుందో, నిత్యావసర సరుకులే కానీ ఏదైనా కూడా ఆ ప్రజలు కష్టాల నుంచి పుట్టిన నాయకుడు ఆయన కాబట్టి ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఏ విధంగా అందుబాటులో పెట్టాలో ఆయన తెలుసండి పూర్తిగా. అదేవిధంగా 2024లోని జనసేన టీడీపీ కలిపి పోటీ చేస్తున్నాయి, ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? చాలా బాగుంటాయండి. 175 వైనాట్ అంటున్నారు కదండి, అదే వైనాట్ 175 టీడీపీ జనసేన కంపల్సరీగా ఉంటుందండి. అది మేమే కాదు, ప్రతి ఒక్క మహిళలే కానీ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఆయనకి బుద్ధి ఎప్పుడు ఎలా ఓటు రూపంగా చెప్పాలని ఎదురు చూస్తున్నారండి. అమ్మా, ఇంకో విషయం, మీ లోకల్ ఎమ్మెల్యే ఆలనాని గారు, ప్రజెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ చంటి గారు అందుబాటులో ఎవరుంటారు, రేపు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరుకున్నాయి? అసలు ఆలనానికి అయితే అసలు ఒక మొహం కూడా చూడరు. ఆయన గుమ్మం దగ్గరికి వచ్చి ఓటు అడగడానికి కూడా సరిపోరు. 4.5 ఏళ్ల నుంచి కనీసం వచ్చి అంతకుముందు ఓటు అడగడానికి వచ్చిన మనిషి ఇప్పుడు వరకు కూడా అసలు తొంగి చూసింది లేదండి. ప్రతి ఏరియాలోకి వెళ్ళినా సరే, ప్రతి ఇంటికి వెళ్ళినా సరే ఆయన ఎవరో కూడా తెలియదని అంటారు. అదే ఇప్పుడున్న ఇన్ఛార్జ్ చంటి గారు అయితే కనీసం పదవి లేకపోయినా సరే 4 సంవత్సరాల నుంచి కార్యకర్తలనే కానీ పార్టీనే కానీ కాపాడుకుంటూ అలాగా ఆయనకున్న స్థాయిలో కూడా ఆయనకున్న అందుబాటులో ఉన్న వచ్చిన
ప్రతి ఒక్క ప్రజల్ని సమస్యలు తెలుసుకుంటూ వచ్చి వాళ్ళకు ఉన్న సమస్యను పరిష్కరించే విధంగా చేస్తున్నారండి. అమ్మ, జగన్మోహన్ రెడ్డి, నేను ఊర్లు నిర్మించాను, ప్రతి మహిళకి ఇల్లు ఇచ్చాను, నా ఆడబిడ్డకి ప్రతి ఆడబిడ్డకి ఇల్లు ఇచ్చాను, ఇల్లు ఇచ్చే పరిస్థితి ఉందమ్మా రాష్ట్రంలో, పూర్తయినాయి అంటారా? లేదండి, ఆ ఇల్లులు ఎక్కడండి? అవన్నీ చేపలు పట్టుకుంటున్నారు, చెరువులు అయిపోయి గుంతలు, రోడ్లు, అసలు రోడ్లు లేవు, ఏ వాటర్ సదుపాయాలు లేవు, ఎక్కడో వాళ్ళు ఏదో భ్రమలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కూడా అసలు అది అంతా వేస్ట్. ఆ ఇచ్చిన స్థలాలు కూడా అసలు అవి వ్యర్థం అండి. ఓకేనమ్మా, ఈసారి అయితే ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? 100% తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారే సీఎం అవుతారు. ఏలూరులో బడేటి చంటి గారే ఎమ్మెల్యేగా అఖండ మెజార్టీతో గెలుస్తారండి. ఓకే, థ్యాంక్స్ అమ్మా.